మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉద్యోగాల ప్రకటన లేనప్పుడు ప్రకటనలు లేవని వాపోయారు. ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇస్తే ఇప్పుడొద్దు అప్పుడొద్దు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలే నిరుద్యోగులను రెచ్చగొట్టేలా చేస్తున్నాయని చామల కిరణ్ మండిపడ్డారు. కొందరు బ్యాచ్ ను పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇలాంటి చర్యలు ప్రతిపక్షాలు మానుకుంటే బాగుంటుందని స్పష్టం చేశారు. ఇక నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఇటు చామల కిరణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చంటారు? ప్రతిపక్ష నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు? ఎస్ సత్తాస్, మొన్నటి దాకా మూసీ హైడ్రా పైన అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు నిరుద్యోగుల వైపు మళ్ళీంది. అశోక్ నగర్ లో గ్రూప్ వన్ సంబంధించిన మెయిన్స్ విద్యార్థుల పైన కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. సో ఫిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి వెళ్తున్న తరుణంలో అసలు ఫిలిమ్స్ విషయంలోనే ఇంకా క్లారిటీ రానప్పుడు మెయిన్స్కి ఎట్లా వెళ్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఉద్యమం చేస్తున్న సందర్భంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి తనదైన శైలిలో స్పందించడం జరిగింది. వాయిదా వేయాల్సిందంటూ సెటర్ వేయడం జరిగింది. ఎందుకంటే లీకులు లేకుండా, పేపర్ లీకేజ్ లేకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లీకేజ్ అయిన విషయాన్ని కూడా ఉటంకిస్తూ, సో బీఆర్ఎస్ పార్టీ చురుకలు వేస్తూ ఒక సెటరిక్ అనేటువంటి ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపణలు చేయడం జరిగింది. వాయిదా వేయాల్సిందే, ఎందుకంటే లీకులు లేవు కనుక, ఎవరికి మాకు ఉద్యోగాలు లేవు కనుక మీకు కూడా ఉద్యోగాలు ఉండవలసింది అవసరం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో చామల కిరణ్ రెడ్డి యొక్క ట్విట్కు సర్వత్రా అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంది. సో ముందుకు పోతున్న తరుణంలో ఫిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తి స్థాయిలో నిర్వహించింది. మెయిన్స్ ఎగ్జామ్స్ నడుస్తున్న తరుణంలో విద్యార్థులను, అభ్యర్థులను ప్రలోభపెట్టి కొంతమంది చేత అశోక్ నగర్ చివరి దగ్గర ఇట్లాంటి చౌకబారు సంబంధించిన ప్రచారానికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు కూడా చామల కిరణ్ రెడ్డి. మనతో పాటు కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ మనతో అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. సో నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. రెడ్ మీరు చేసిన ట్వీట్ ని మనం చూస్తూ మేము చూసాము ఆల్రెడీ. అయితే ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారో వీరు అసలు నిరుద్యోగులు అంటారా, లేకపోతే కేవలం ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టిన కొంతమంది స్టూడెంట్స్ అంటారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే, బీఆర్ఎస్ పాలనల వాళ్ళు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇటు డిఎస్సి, ఇటు గ్రూప్ వన్, గ్రూప్ టూ పరీక్షలు పెట్టలేని పరిస్థితి వీళ్ళు. పదేళ్ల పాలన కాంగ్రెస్ పాలనలా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఈ రోజు ఈ యొక్క పరీక్షలు పెట్టడమే కాకుండా చాలా కార్యక్రమాలు తీసుకోవడము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడము. సో ప్రజలకు ఏమైనా ఆ ప్రభుత్వం, పదేళ్ల ప్రభుత్వానికి, పది నెలల ప్రభుత్వానికి, పదకొండు నెలల ప్రభుత్వానికి వ్యత్యాసం తెలుస్తుందేమోనన్న భయంతో నేను గతంలో కూడా చెప్పిన, వీళ్ళు రెచ్చగొట్టే ధోరణి. వంద మందిలో 90 మందికి, 80 మందికి లబ్ధి జరుగుతున్నప్పుడు ఆ 10 మంది ఎవరైతే అనర్హులు ఉంటారో, ఆ 10 మంది ఎవరికైతే కొన్ని ఇష్యూస్ ఉంటాయో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేసే అటువంటి ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి ఎలాగో నిరుద్యోగులు అయ్యారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అందరు కూడా. రాష్ట్రంలో కూడా ఎవడు కూడా ఈ 5 ఏళ్ళు బాగుపడొద్దు, మళ్ళీ ప్రత్యామ్నాయం మమ్మల్నే చూడాలి, మమ్మల్నే గెలిపించాలి, అసలు ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో పని చేయనీయకుండా ప్రజల మధ్యన తప్పుడు ప్రచారం చేయాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మీకు మీరు 10 ఏళ్ల తర్వాత బంగారు తెలంగాణ చేద్దామన్న ఆలోచనతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన చేస్తున్న ప్రతి పనిలో 80% నుంచి 90% వరకు ఒక క్లారిటీ తోటి పనిచేస్తారు. ఎందుకంటే ఏ రాజ్యంలోనైనా అర్హులు అనర్హులు ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం తప్ప, వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు తొందరగా రెచ్చగొట్టి అశోక్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ ట్యూటోరియల్ సెంటర్స్లలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయించి మిగతా విద్యార్థులు కూడా రోడ్డు మీదకి రావాలని ఈ రోజు నేను పిలుపునిస్తున్నా. ఎవరికైతే ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. ఎందుకంటే ఇలాగే మనము, మనకు మంచి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం, మనం చదువుకుందాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందామని ఒక ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు చదివి వాళ్ళ ఆలోచనని, అంటే వాళ్ళు ఈరోజు పరీక్షలు రాయకుండా చేసే ప్రక్రియ కొంతమంది చేస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒకటే ఒక పిలుపునిస్తున్నా, ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సింది,
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాల్సింది ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని మనం డిఫరెంట్ గా డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి మన భవిష్యత్ కోసం ఉందని తెలియజేస్తున్నాం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ ఇటు అధికారంలోకి రావడానికి మానిఫెస్టోలో ఫస్ట్ ఇచ్చిన హామీ ఇటు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నట్టుగానే ఇటు జాబ్స్ ను రిలీజ్ చేసినా ఇక్కడ నిరుద్యోగులు ఇట్లా మాట్లాడడం కానీ ధర్నా చేయడం కానీ మీరు ఎలా చూస్తారు దీన్ని ఇది ఒక పొలిటికల్ డ్రామా అమ్మ ఇక్కడ మనం ఏం చేసినా బీఆర్ఎస్ వాళ్ళకు బేసిక్ గా నేను ఇందాకనే చెప్పిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఒక పిచ్చి ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితే లేదు ప్రజా సంక్షేమము ప్రజల మంచి ప్రజల బాగోగులు ప్రాణి రాజకీయమేనా జీవితం అంటే ఏం లేని వాళ్ళ కేసీఆర్ ని ఆ రోజు ముఖ్యమంత్రిని చేసి పదేళ్ళు ఉంచుకున్న ప్రజలు వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య చేయడం న్యాయమేనా అంటే వాళ్ళు బాగుపడొద్దా అసలు వీళ్ళు పదేళ్ళు ఏం చేయండి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తే అక్కసేంది అక్కసుంటే మా మీద ఉంటే పర్లేదు మా మీద రోజు తిట్లు తిట్టమని చెప్పండి మమ్మల్ని ఏమన్నానని చెప్పండి కానీ చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుపడొద్దని నేను కోరుకుంటున్నానమ్మా ఇటికా మనం చూస్తే ఇటు మీరు చేసిన ట్వీట్ లో డైరెక్ట్ గా కేటీఆర్ ని ట్యాగ్ చేశారు బీఆర్ఎస్ పార్టీని కూడా ట్యాగ్ చేశారు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా మీరు చెప్పేది ఒకటే ఇటు ప్రతిపక్ష నేతలు ఇటువంటి చర్యలు మానుకోవాలని వాళ్ళు స్పందిస్తారని అనుకుంటున్నారా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందమ్మా వాళ్ళు స్పందించకపోతే ప్రజలు స్పందించాలని కోరుకుంటున్నా ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిర్రు ప్రజలే ఈ రోజు ఆశిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఈ నెరవేర్చే ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ వ్యతిరేక కార్యక్రమాలు ఈ రెచ్చగొట్టే అటువంటి ధోరణి కొంతమందిని కావాలని వీళ్ళు మానిపులేట్ చేసి మరి సోషల్ మీడియా వేదిక మీదకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నా వాళ్ళకు ఉద్యోగాలు లేవు కదా ఇంకెవరికి ఉద్యోగాలు రావద్దని బరాబర్ వాయిదా వేయాల్సిందేనని మాకు కొలువులు వచ్చే వరకు ఏ కొలువులు జరగకుండా చూసే బాధ్యత అనే పిచ్చి వైఖరితోటి వీళ్ళు ముందుకు పోతున్నారని మీకు తెలియజేస్తున్నానమ్మా మీ ఛానల్ ద్వారా నేను ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పిలుపునిస్తున్నాం మీరే ఆలోచించండి పదేళ్లలో చెయ్యని దద్దమలు ఈ రోజు రోడ్ మిమ్మల్ని రెచ్చగొడుతుంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తున్నామా అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇటు చూస్తే మీరు ఇందాక చెప్పినట్టు అంటే కేవలం ఇది రెచ్చగొడితే మాత్రమే ఇటు స్టూడెంట్స్ డైరెక్ట్ గా వచ్చి ఇలా ధర్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే మీరు వన్ బై వన్ ఇటు ఉద్యోగాలు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నారో అది మొత్తం రిలీజ్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఇటు స్టూడెంట్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం పాజిటివ్ గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ధర్నాకి వచ్చి మాకు ఎగ్జామ్స్ కావాలి అని ధర్నా చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా నేను ఒకటే చెప్తున్నామా ఒకటే ఎందుకంటే ఎవరైతే ఈ రోజు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 5-10% విద్యార్థులకు ఆ పరీక్షల వల్ల ఇబ్బంది కలిగిండొచ్చు మిగతా 80% విద్యార్థులు ఎవరికైతే ఈ రోజు ఈ పరీక్షలను కోరుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అప్పుడు కానీ కేటీఆర్ కి హరీష్ రావు లాంటి వాళ్ళకి బుద్ధి రాదు రోడ్డు మీదకి కొంతమందిని వీళ్ళు తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి ఈ ఉద్యోగ ఈ పరీక్షలు పరీక్షలను వాయిదా వేయించినప్పుడు అన్యాయం ఎవరికి జరుగుద్దండి పాపం తల్లిదండ్రులు ఊర్లల్లో అప్పులు సప్పులు చేసి అసలు పిల్లల్ని తీసుకొచ్చి ట్యూటోరియల్ సెంటర్లలో చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇట్లాంటి ఎన్నిసార్లు వాయిదా అయితే వాళ్ళ వాళ్ళ ఆశలు నిరాశలు వాళ్ళ భవిష్యత్ ఏందో ఒక్కసారి ఆలోచించాలమ్మా నేను ఒకటే కోరుకుంటున్నా ఇటు ఊర్లలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు పరీక్షలు పెడతా అంటే వద్దంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టాలని వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాలని తెలియజేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విల్ గో బ్యాక్ టు సాదిక్ సాదిక్ చెప్పండి మనం ఇందాక చూసాము ఆయన మాట్లాడుతూ కూడా ఒకటే చెప్తున్నారు డైరెక్ట్ గా బీఆర్ఎస్ రెచ్చగొడితేనే ఈ స్టూడెంట్స్ బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు అంటూ కూడా చామల చాలా క్లియర్ గా ఆయన వ్యాఖ్యలో మనకు కనిపిస్తోంది దీన్ని ఎలా చూడాలంటారు అట్లీస్ట్ ఇప్పటికైనా అంటే ఇట్లా డైరెక్ట్ అటాక్ చేస్తున్నప్పుడైనా అటు బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు ఎవరైనా వచ్చి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా సత్తాస్ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే ట్విట్టర్ వేదిక ద్వారానే ఈ యొక్క మాటల యుద్ధం కొనసాగుతుంది మొన్నటి వరకు హైడ్రా మీద మూసీ మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలపైన వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ద్వారా కొంత లబ్ధి పొందాలని కూడా ఈ కార్యక్రమం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు కనుక గ్రూప్ వన్ వాళ్ళ ఆయంలో గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ కానీ లేకపోతే ఫిల్మ్స్ సంబంధించిన దాంట్లో అంగల్కొట్లో జిరాక్స్ సెంటర్లో పేపర్లు అమ్ముకునే సందర్భం ఉన్న నేపథ్యంలో దాన్ని అంతా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కనుక సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి పరీక్షను వీళ్ళు మెయిన్స్కు వెళ్ళిపోతున్నారు ఫిల్మ్స్ పాస్ అయిపోయారు మెయిన్స్కి వెళ్ళిపోతున్నారు దీన్ని అడ్డుకోవాలని కూడా ఒక కుట్రపూరితంగా వేరుస్తుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తూ ఉంది సో మాకు ఉద్యోగాలు లేవు కనుక
మీకు కూడా ఉద్యోగాలు అవసరం లేదు అన్నట్టు విధానంతో బిఆర్ఎస్ పార్టీ వెళ్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆక్షేపణ చేస్తా ఉంది. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రశ్నపత్ర లీకేజ్ గత ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తా ఉంది. సో మాటల యుద్ధం అన్నది ఇప్పుడు నిరుద్యోగులను పెట్టుకొని ఇటు జరుగుతూ ఉన్నటువంటి రాజకీయంగా నడుస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మనకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం క్లియర్ కట్గా ముందుకెళ్తుంది. డిఎస్సి ఉద్యోగులకు 11,062 పోస్టులు కూడా భర్తీ చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు కానీ మొత్తం 40,000 పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసింది. వాళ్ళందరికీ నియామక పత్రంలో ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశాల్లో మెయిన్స్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దాన్ని ఆపాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి కుట్రపూరితమైన విధానాలకు ఒడిగొడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆక్షేపణ చేస్తుంది. సో వాళ్ళు సెటరిగ్గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్తున్నారు, మాకు ఉద్యోగాలు లేవు కనుక మీకు కూడా ఉద్యోగాలు లేవని కూడా నిరుద్యోగులను అభ్యర్థులను రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతుందని కూడా ఆరోపిస్తున్నారు. సో నిరుద్యోగులు కానీ అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం చూడండి. మేము గత ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, గ్రూప్ 1 సంబంధించిన విషయాల్లో ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది, ఇంతవరకు వచ్చింది, దానిపైన సీట్ సంబంధించిన ఎంతవరకు వచ్చింది దానిపైన కూడా బేరీజ్ వేసుకొని మీరు ప్రిపరేషన్ కావాలని కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల లీకేజీ విషయం తెలిసిందే. ఆ తర్వాత జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్న సందర్భం తెలిసిందే. దీన్ని పరిణలోకి తీసుకొని కొద్దిమంది ప్రొవోకేట్ చేస్తే మీరు ప్రొవోకేట్ కావద్దని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో హైడ్రా మీద మూసి ప్రక్షాళన మీద జరుగుతున్నటువంటి మాటల యుద్ధం పరస్పర ఆరోపణలు ఇప్పుడు నిరుద్యోగుల వైపు మళ్ళింది. సో దీన్ని ఇంకా ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఎందుకంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈ రాజకీయ లబ్ధి చేకూర్చాలని కూడా ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కుట్రలు చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. సో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. సత్తాస్ సాధిక ఇటు చూస్తే మూసీ గురించి కానివ్వండి, లేకపోతే ఇటు దామగుండం ఫారెస్ట్ ఏరియాస్ గురించి కానివ్వండి, లేకపోతే హైడ్రా గురించి కానివ్వండి, ప్రతి చోట కూడా ఇటు బీఆర్ఎస్ నెగిటివ్ గానే స్పందిస్తూ వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్స్ ని ఇస్తున్నా కూడా ఆ నెగిటివ్ వైఖరినే అవలంబిస్తుంది అని అనుకోవచ్చా? దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఎస్ సత్తాస్, డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మొదటి నుంచి కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని కూడా వాళ్ళు శాపనాదాలు పెట్టడం, ఉట్టి మీద పిల్లి శాపనాదాలు పెట్టినట్టుగా పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఫెరిసియస్గా ముందుకు పోవడం, ప్రోత్సహించడం అంటే వలసలను ప్రోత్సహించడం అన్ని కార్యక్రమం చూడడం జరిగింది. ఇక గతంతరం లేకుండా పరిస్థితుల్లో ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన వాళ్ళు టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నారు. ప్రజల్లోకి అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే వారి యొక్క కుట్రలు బయటపడ్డాయని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్ర స్థాయిలో ఆక్షేపణ చేస్తుంది. సో మనకు దామగుండం సంబంధించినటువంటి నేవీ రాడార్ విషయంలో కూడా అది పర్యావరణానికి హితమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మన దేశంలో తమిళనాడులో ఒక ప్రాజెక్టు నడుస్తూ ఉంది, అదే తరహాలో మనకు ఇక్కడ హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి దామగుండంలో రాడార్ కేంద్రాన్ని చేస్తున్నది జరిగింది. దానివల్ల పర్యావరణకు ఎటువంటి విఘాతం కలిగే అవకాశం ఏమాత్రం లేదు. దేశ రక్షణ కోసం ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సింది. అంతేకాకుండా 2017 డిసెంబర్ 27 రోజే గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది తప్ప మేము ఇవ్వలేదని కూడా చెప్తా ఉంది. సో దేశ రక్షణ కోసం రాజీ పడే ప్రసక్తి లేదని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో దీనంతా కూడా రాజకీయం చేయాలి, ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు నిరుద్యోగులను గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రొవోకేట్ చేసి ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేయాలని చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం గ్రూప్ 1 విషయంలో అటు ప్రిలిమ్స్ను సక్సెస్గా చేసింది. ఇప్పుడు మెయిన్స్కు ఈ నెల 25 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ర్యాలీ అవుతున్న తీరంలో దీన్ని ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి చర్యలకు పూనుకుంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. సత్తాస్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.